మొక్కంతా ఎండిపోతుంది. డై బ్యాక్ అంటే అనమాట, డై బ్యాక్ అని మనం చాలా సందర్భాలు వస్తుంది. టమాటోలు కూడా డై బ్యాక్ అనేది వస్తుంది మనకి. ఇలా పైన సపోజ్ ఇదే అనుకోండి, ఇదే మొక్క, మొత్తం అంత మొక్క ఇదే అనుకుంటే పైన ఉండేటువంటి కణజాలం అంతా ఎండిపోయి ఎండిపోయి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఎండలేదు, ఇంకా ఇక్కడేం పచ్చగా ఉంది. అలా పై నుంచి కింద వరకు ఎండిపోతుంది. దీన్ని డై బ్యాక్ అని అంటాం అనమాట. అక్కడ కూడా ఇచ్చారు, పై నుంచి కిందకి ఎండుతాయి. కాండం పైన చివరల పైన చారలు ఏర్పడితే తెగులు సోకిన మొక్కలు ఒకవైపుకే పెరుగుతాయి. ఆకులు గెటిసిబారి, పలుచబారి, ఎండు లక్షణాలు కనిపిస్తాయి, ఒకవైపుకే పెరుగుతాయి. సో గ్రోత్ కూడా ఎలా ఉంటుందంటే, టమాటోలు మనం చూసేటప్పుడు ఇలాగ విరగూసినట్టుగా పెరగవు అనమాట. అదేదో ఒకవైపు ఇలాగ పెరిగిపో ఉండినట్టుగా పెరుగుతుంటాయి. అది కూడా ఒక లక్షణం, తెగుళ్ళ లక్షణమే అది కూడా. సో మొక్క అనేటప్పుడు ఇలాగ మనకి పెరగాలి. అలా కాకుండా ఏంటంటే ఏదో ఒక వైపుకి అది పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి అనమాట. అది కూడా తెగుళ్ళ లక్షణం. అంటే ఆకులు గెడిసిపారిపోతే పలసపడి ఎన్ని లక్షణాలు కనిపిస్తాయి. లేత మొక్కలకు తెగులు సోకినప్పుడు కాయలు కాయవు. మొక్కలు కాయలు కాసే సమయంలో ఈ తెగులు ఆశిస్తే కాయల పైన పచ్చని ఉంగరాలతో కూడినటువంటి మచ్చలు ఏర్పడతాయి. అండర్లైన్, కాయల పైన పచ్చని ఉంగరాలతో కూడినటువంటి మచ్చలు, కాయల పైన ఉంగరాలు అనమాట, గుండ్రంగా ఉండేటటువంటి మచ్చలు ఏర్పడతాయి. అందుకే స్పాటెడ్ విల్ట్ అన్నారు. స్పాట్స్ వస్తాయి, ఫైనల్గా విల్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని స్పాటెడ్ విల్ట్ వైరస్ అని మనకి పిలుస్తారనమాట. స్పాట్స్ ఉంటే, అలాగే చివరికి అది మొక్క అంతా కూడా ఎండిపోతుంది. ఆకుల పైన కూడా అలాంటి మచ్చలు ఏర్పడతాయి, ఇత్తడి రంగులో మచ్చలు ఏర్పడతాయి. అలాగే కాయల పైన వచ్చింది అనుకోండి, కాయల పైన కూడా గుండ్రంగా ఉండేటటువంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే స్పాటెడ్ విల్ట్ అన్నారన్నమాట. ఏమన్నారు? స్పాటెడ్ విల్ట్ వైరస్, అది అదొక వైరస్ అనమాట. ఆ వైరస్ వచ్చినప్పుడు ఏదేం జరుగుతుంది అంటే ఇలాగే జరుగుతుంది. ఆకుల పైన ముందుగా మచ్చలు వస్తాయి, మచ్చలన్నీ తర్వాత కలిసిపోయి తర్వాత ఆకు మొత్తం అంతా కూడా ఎండిపోతుంది. పచ్చికాయల పైన కొద్దిగా ఎత్తైన ప్రదేశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మొత్తలు ఎరుపు రంగు మరియు తెలుపు రంగులో మరియు ఎరుపు మరియు పసుపు రంగులో ఉంటాయి. సో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి మొత్తల్లోను. ఎరుపు రంగులో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి, ఎరుపు రంగు మరియు పసుపు రంగులో ఉంటాయి. పండు పూర్తి రంగుకి వచ్చినప్పుడు ఈ మొత్తలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తెగులు కలిగజేసే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కలుపు మొక్కల పైన అలంకరణకు ఉద్దేశించిన మొక్కలను ఆశించి ఉంటుంది. ఈ తెగులు త్రిప్స్ ద్వారా వ్యాపిస్తుంది. అంతర్లేనది త్రిప్స్, అండర్లైన్ త్రిప్స్ అంటే వాటిని తెలుగులో ఏమంటారంటే తామర పురుగులు. త్రిప్స్ తెలుగులో ఏమంటారు? తామర పురుగులు అంటారు. త్రిప్స్ అంటే తామర పురుగులు అనమాట. తామర పురుగుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చెందుతుంది. చెప్పాను కదా వైరస్లు అనేవి వాటంతటా ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వలేవు, ఎక్కడ ఉన్నవి అక్కడే ఉండిపోతాయి. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఎక్కడ సాలూరు వచ్చి సాలూరు ఉండిపోతాయి అనమాట. ఎవరొకరు తీసుకురావాలి మళ్ళీ, అదే మళ్ళీ నెల్లిపర్తిలోనే ఉండిపోతుంది, మళ్ళీ ఎవడొకటి తీసుకెళ్ళాలి సాలూరు. అలా అంటే వాటంతటా అది స్ప్రెడ్ లేదనమాట, నడుచుకుని వెళ్ళడానికి అవకాశం లేదు, అలా ఉండిపోతుంటాయి అనమాట. ఎవరొకరు తీసుకెళ్ళాలి, ఆ తీసుకెళ్ళేవే వాహకాలు, అవే కీటకాలు అనమాట, అవే ఆటోలు. చెప్పాను కదా ఆటోలు అని, సాలూరు నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆటోలు ఉండాలి. సో ఆటో లేకపోతే రాలేదు అలా అనమాట. సో ఆటో, ఆ ఆటో అనేది ఏంటి? వాహకం. వాహకమే కీటకం, ఆ కీటకమే ఇక్కడ ఏంటన్నమాట త్రిప్స్ లేదా తామర పురుగులు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, సాలూరు నుంచి అది మనకి రాకూడదు. ఇప్పుడు ఏం చేయాలన్నమాట, వాహకం లేకుండా చేసేయాలి, ఆటోకి పంచర్ ఏదో చేసేయాలి, లేదా ఆటో తిరగనివ్వకూడదు, ఆటో రానివ్వకూడదు, ఆటో లేపేయాలి, లేదా ఆటోని మంట పెట్టి తగలబెట్టేయాలి. అలాంటివి చేస్తే అప్పుడు అది అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఆటో మరి అన్నీ చేసి ఆటో వదిలేసామనుకోండి వచ్చేదండి. సేమ్ అలాగే వైరస్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే దానంతటది అయితే మాత్రం రాలేదు. ఏదైనా వాహకం ఉంటే మాత్రం తప్పనిసరిగా అది ఇమీడియట్గా వచ్చేస్తుంది అనమాట. వైరస్ తెగులు అన్నీ కూడా అలాంటివి. అందులో బాగా వ్యాప్తి చెందేటువంటి టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్. స్పాటెడ్ అంటే ముందుగా ఆకుల పైన ఏంటంటే మచ్చలు వస్తాయి, ఇత్తడి రంగులు ఉండేటువంటి మచ్చలు వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే మొక్క అంతా కూడా పైనుంచి కిందకి ఎండిపోతుంది, విల్ట్ అయిపోతుంది అనమాట. విల్ట్ అంటే ఎండు తెగులు. సో కంప్లీట్గా మొక్క అంతా కూడా ఎండిపోతుంది, అది జరుగుతుంది. దేని ద్వారా వ్యాపిస్తుంది? త్రిప్స్, THRIPS అంటే ట్రిప్స్ వేరు, TRIPS అంటే ట్రిప్స్ అంటాం అనమాట. ఈ త్రిప్స్ ఒత్తు తా ఉంటుంది కదా, దాని ద్వారా పలకాలన్నమాట. ఏంటంటాం త్రిప్స్, దాన్నే తెలుగులో ఏమంటారంటే తామర పురుగులు అని అంటారనమాట. తామర పురుగులు చిన్న చిన్న కీటకాలు ఉంటాయన్నమాట, అవి రసం పీల్చేటువంటి పురుగులు. ఆ రసంతో పాటుగా వైరస్ని కూడా లోపలికి పీల్చుకుంటాయి, రసంతో పాటుగా వైరస్ని కూడా లోపలికి. ఎందుకంటే వైరస్ చాలా చిన్నదని చెప్పుకున్నాం మనం, వేరియేషన్ చెప్పుకున్నాం కదా, వాలీబాల్ అంత శిలీంద్రం ఉంటుంది,
క్రికెట్ బాల్ అంతేమో బ్యాక్టీరియా ఉండేటట్టయితే, వైరస్ ఏమో సైకిల్లో ఉండేటువంటి బాల్ అంటే కంపారిజన్ కోసం అలాగా అది అంతుంటే ఇంతుంటే ఇంతుంటాయి అని. అది బ్యాక్టీరియా అనేది సిలిండరే మన కంటికి కనిపించినంత ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని బట్టి కంపారిజన్ చేసుకోండి, తగ్గించుకోండి సైజ్ అలాగ. కాబట్టి వైరస్ అనేది చాలా సూక్ష్మంగా ఉండేటటువంటి జీవి, కేవలం మైక్రోస్కోప్లోనే మనం దాన్ని చూడాలి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉండాల్సిందే. సో అందువల్ల ఏంటంటే కీటకమే చిన్నది ఉంటుంది, దాన్ని అది గుచ్చేటువంటి సైలెట్ ఇంకా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఆ సైలెట్ లోపలికి వైరస్ ప్రవేశిస్తుంది అనమాట. అందువల్ల ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వైరస్ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కీటకాల ద్వారానే. కీటకాలు ఈక్వల్ టు ఆటోలు అనమాట. ఏ కీటకాలు? రసం పీల్చేటువంటి పురుగులు, కేవలం రసం పీల్చే పురుగులే. మనకి దోమలు ఎలా కొడతాయి మొక్కలు కూడా దోమలు కొడతాయి. మనకి ఎలాగైతే దోమలు కొడతాయి మొక్కలు కూడా దోమలు కొడతాయి. మన దోమలేమో రక్తాన్ని పీల్చుకుంటే, మొక్కల దోమలేమో జీవరసాన్ని పీల్చుకుంటాయి. ఆ జీవరసంతో పాటుగా వైరస్ కీటకం లోపలికి వెళ్తుంది, దాన్ని జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోదు. కానీ అది సైలెట్లోనే ఉంటుంది అనమాట. సైలెట్ అంటే సూది, సూదిలాగా ఉంటుంది అనమాట. సూది లాంటి నిర్మాణంలోనే వైరస్ ఉంటుంది. ఆ వైరస్ మళ్ళీ ఆరోగ్యవంతమైనటువంటి మొక్కకు మళ్ళీ కుట్టిందనుకోండి, దాంట్లోకి అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంటుంది. లేకపోతే వైరస్ ఎక్కడి నుంచి ఒక మొక్క వస్తే ఒక మొక్కలో అలాగ ఉండిపోద్ది అంతే. ఈ మొక్కకు వైరస్ సోకిందనుకోండి, ఎలాంటి కీటకాలు లేవనుకోండి, ఈ మొక్కకే ఉంటుంది అంతే. దీని పక్కన చుట్టుపక్కల ఉండే మొక్కలన్నీ ఆరోగ్యవంతంగానే ఉంటాయి. అదే మీకు ఏదైనా కీటకం వచ్చి దీనిలో రసం పీల్చి ఇంకో దానికి కుట్టిందనుకోండి, దీని నుంచి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల మనం దేన్ని కంట్రోల్ చేయాలి వైరస్ తెగులు వచ్చినప్పుడు? కీటకాలని కంట్రోల్ చేయాలి. అందులో ఏ కీటకాలు అంటే త్రిప్స్ అనమాట. త్రిప్స్ని బాగా కంట్రోల్ చేసే మందు ఏదో మనం కొట్టుకోవాలి. వైరస్ తెగుల్ని కంట్రోల్ చేసే మందులేం లేవు. వైరస్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం మందులు లేవు. కాబట్టి దాని వాహకాన్ని మాత్రమే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఆ వాహకం ఏంటంటే త్రిప్స్ అంటాం మనం. తెగులు ఆశించిన మొక్కల్ని పీకి నాశనం చేయాలి. నివారణ చూడండి, ఆల్రెడీ ఒక దానికి మనకు కనిపిస్తున్నాయి లక్షణాలు కనిపించాయి అనుకోండి.